ఏదైనా బీమారీ వస్తేనో పారం ఇంకింత సుస్తైతేనో మనిషి కాలం చేస్తాడు తోవ పంట పోతుంటే గాచారం మంచిగా లేక టక్కర్లయ్యి మనుషుల పానాలు పోతుంటాయి పాతిండ్లు కూలి మీద పడతేనో వరదలు వచ్చినప్పుడు మనుషులు కొట్టుకుపోతేనో ఆవుసు పోతది ఇప్పుడు అడ్డమైన వైరస్ జోరి మనుషులను మింగుతున్నది ఇవంటే అనుకోకుండా జరిగేటి ఎవలం కూడా ఏం చేయలేము కానీ అప్పుడప్పుడు గిట్ల కూడా అయితూ ఉంటాయి పాపం అభిమాన లీడర్ ను చూద్దామని వస్తే అవుషే పోయింది ఆంధ్రాల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రన్న మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 8 మంది పానాలు పోయినాయి రాత్రి రోడ్ షోకు చితం మంది వస్తే సార్ను దగ్గరకెళ్లి చూడాలని ఆత్రంలో నూకేసుకుంటే కొందరు కింద పడ్డారు కొందరు పక్కకున్న కాలువల పడ్డారు ఎమ్మటే దావకానకేసుకపోయినా 8 మంది పానాలు దక్కలేదు ఆరేడుగురికి ట్రీట్మెంట్ నడుస్తుంది కాలం చేసిన వాళ్ళ కుటుంబాలను ఓదార్చి పార్టీకెళ్లి 15 లక్షలు సొంతంగా 8 లక్షలు మొత్తం 23 లక్షలు సాయం చేస్తామో పిల్లలను చదివిస్తామని మాటిచ్చిండు సారు పోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా 1 లక్ష రూపాయలు దెబ్బలు తిన్న వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం ప్రధానమంత్రి మోడీ సారు సీఎం జగన్ సారు చెరో 2.5 లక్షలు ఇస్తామన్నారు పబ్లిసిటీ కోసం ఆత్రమాత్రం చేసిర్రు సౌలత్ లేని జయనంద్ కే ఘోరం జరిగిందని సర్కార్ పార్టీ వాళ్ళు అరుచుకున్నారు చంద్రబాబు సార్ ను 8 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు నాయుడిని సుమోటోగా మీరు కేసు తీసుకొని ఏవన్ ముద్దాయిగా పెట్టి హత్య కేసు ఆయన మీద పెట్టాలని కూడా డిమాండ్ చేస్తారు మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చినారా మీ పాదయాత్రలో ఎన్నో సంఘటనలు జరిగి ఉండే ఉంటే వాటిని గురించి మేము రాజకీయం చేసి ఎప్పుడు మాట్లాడా పాల్ సార్ అయితే చంద్రాల సార్ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి గిట్ల గరం అయ్యిండు చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలి రాజకీయాలకి స్వస్తి చెప్పాలి కావాలని ఎవరు చేయరు కానీ మీటింగ్ పెట్టేటోళ్ళు అన్ని సౌలతులు చేసుకోవాలి ఆగమాగం చేయకుండా అభిమానులకు కూడా చెరు ఓపిక ఉండాలి ఎటొచ్చి కష్టాలు కింద ఉన్న వాళ్ళకే కదా మరి చెప్తే మీరు నీకే చెప్పేది.